హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి మొలకలతో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి ఇక్కడ నేను వచ్చేసేసి సద్దలు అలాగే రాగులు ఇంకోటి వచ్చేసేసి అలసందలు బొబ్బర్లు అంటుంటాం కదా అలసందలతో నేను ఇక్కడ దోశ ప్రిపేర్ చేశాను అనమాట చాలా అంటే చాలా హెల్తీ చాలామంది ఏంటంటే ఇట్లలో బియ్యం కూడా యాడ్ చేసేసి ప్రిపేర్ చేస్తారు కాకపోతే ఇక్కడ నేను బియ్యం యాడ్ చేయలేదండి ఓన్లీ మొలకలు మాత్రమే గ్రైండ్ చేసుకొని దోశ ప్రిపేర్ చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా హెల్దీ కూడా వెయిట్ లాస్ వాళ్ళకి డైట్ చేయాలనుకుంటుంటారు కదా అలాంటి వారికి చాలా ఉపయోగపడుతుందండి నేను కాంబినేషన్ చట్నీ కూడా చూపించేస్తాను ఇక్కడ నేను ముందుగా వచ్చేసేసి మొలకలు సద్దలు కూడా తీసుకుంటున్నాను అండి ఇందులో ఇక్కడ నేను త్రీ డేస్ మొలక కట్టుకున్నాను అంటే ఒక నైట్ అంతా నానబెట్టేసేసి ఒక టూ డేస్ బయట ఉంచారనమాట ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఎంత బాగా వచ్చాయో మొలకలు ఫుల్ గా వచ్చాయి నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ చాలామంది అంటుంటారు జల్లి బుట్లల్లో కానీ జల్లీలలో కానీ వేస్తే కొంచెం స్మెల్ వస్తాయి పాచిపోయినట్టయితే అసలు ఏమీ కావన్నమాట ఇలా చాలా బాగా వస్తాయి మొలకలు ఇక్కడ మీరు చూస్తే మొలక కూడా ఎంత గట్టిగా కట్టినాయో మొలకలు చూస్తుంటే తెలుస్తుంది చాలా బాగా వస్తాయండి మొలకలు స్మెల్ అనేది అసలు రాదు నాకు ఇంతవరకు స్మెల్ అనేది ఏ మొలకలు చాలా ఏళ్ళుగా కడుతున్నాను నేను మొలకలు నాకు ఎప్పుడూ స్మెల్ అనేది అసలు వేట్లల్లోనూ రాలేదు ఇలా మనకి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే జల్లి బుట్టలు కానీ జల్లీలు కానీ ఇది వచ్చేసేసి పిండిబట్టే జల్లెడు అంటుంటాం కదా అది టెన్ రూపీస్కి దొరుకుతుంది నేను ఎక్కువగా ఇలా పిండిబట్టే జల్లెల్లోనే వేస్తూ ఉంటాను లేయర్స్ ఏంటంటే మనకి టెన్ రూపీస్లో తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది మనం ఎన్ని రకాల మొలకలు కావాలనుకుంటే అన్ని రకాల మొలకల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇందులో వచ్చేసేసి రాగుల్ని మొలక కట్టుకున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే రాగులు కూడా ఎంత బాగా మొలకలు వచ్చాయో తెలుస్తుంది ఇక్కడ నేను రాగుల్ని కూడా ఓవర్ నైట్ ఒక నైట్ అంతా నానపెట్టి నెక్స్ట్ డే టెన్ లెవెన్ ఓ క్లాక్ కల్లా నేను జల్ వడగట్టి వేసుకున్నానండి ఈ విధంగా మొలకల్లాగా అలసందలు వచ్చేసేసి నేను ఒకే ఒక్కరోజు మొలకలు కట్టుకున్నాను అనమాట ఎక్కువ రోజులు కట్టుకోలేదు సద్దలు అండ్ రాగులు మాత్రము టూ డేస్ కట్టాను అలసందలు నెక్స్ట్ డే వేసుకున్నాను అలసందలు అనేవి తొందరగా వచ్చేస్తాయండి మొలక మనకి రాగులకి కొంచెం టైం పడుతుంది సద్దలకి కానీ అలసందలు ఒకటి పెసలు ఒకటి చాలా అంటే చాలా త్వరగా వచ్చేస్తాయి అనమాట మొలకలు ఇక్కడ చూసి తెలిసింది ఎంత పొడుగ్గా వచ్చేసాయి మొలకలు చాలా బాగుంటాయి మనము దోశనే కాకుండా ఇలా మొలక కట్టుకొని ఈ మొలకలలో మనము కీరా టమోటా ఆనియన్స్ ఇలా సలాడ్లకు కూడా తీసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ ఫుడ్ మనం అలా దోశలు ఇలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అనుకుంటే హెల్దీగా కావాలనుకుంటే ఇలా డైరెక్ట్ మొలకలు కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ నేను క్వాంటిటీ వచ్చేసేసి ఒక ఒకటి ఒకటిన్నర టీ గ్లాస్ వరకు వచ్చేసేసి రాగులు తీసుకున్నాను ఒక టీ గ్లాస్ వచ్చేసేసి ఇక్కడ నేను అలసందలు తీసుకున్నాను అలాగే రెండు టీ గ్లాసులు వచ్చేసేసి సద్దలు తీసుకున్నాను చాలామంది ఏంటంటే సద్దలతో కూడా దోశలు రావు అంటుంటారు కానీ నాకు బాగానే వచ్చాయండి నేను అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని దోశలు వేసుకున్నాను అందుకని నాకు పల్చగా రాలేదు నార్మల్ కొంచెం థిక్నెస్గా వచ్చాయన్నమాట ఇంకా పల్చగా నార్మల్ దోశ మినపప్పు తీసిన దోశ ఎలా ఉంటుందో అలా పేపర్ దోశలా కావాలనుకుంటే మాత్రం పిండి పట్టిన తర్వాత మినిమం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అలా వదిలేస్తే ఏంటంటే మనకు బాగా పొంగుతుంది అప్పుడు చాలా అన్నమాట దోశలు ఇక్కడ నేను అప్పటికప్పుడే పట్టుకొని ఎమ్మట దోశలు వేసేసుకున్నాను ఇక్కడ నేను మొలకలన్నీ ఒక గిన్నెలో కలిపేసుకున్నానండి మొత్తము రాగులు అలసందలు సొద్దలు ఇవన్నీ కలిపేసుకున్నాను అనమాట ఇక్కడ నేను వచ్చేసేసి పెసలు కానీ శనగలు కానీ ఇవేమి యాడ్ చేయలేదు అలాగే ఇంకొక విషయం అండి ఎప్పుడైనా సరే దోశల్లోకి మనము మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళు ఉంటుంటారు కదా ఇప్పుడు ఈ దోశ మొలకల దోశనే కాదండి నార్మల్గా మినప్పప్పు దోశ ఇలా పెసర పెసరట్టి వేసుకుంటుంటాం కదా అందులోకి కొద్దిగా నానబెట్టిన మెంతులు యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా అటుకులు కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ అటుకులు వచ్చేసేసి నేను ఒకటిన్నర టీ గ్లాస్ వరకు అటుకులు యాడ్ చేసుకున్నానండి మరీ ఎక్కువ అయితే యాడ్ చేయలేదు అటుకుల్ని అలాగే డైరెక్ట్ యాడ్ చేశాను పేపర్ అటుకులు యాడ్ చేసుకున్నాను కాబట్టి అలానే డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాను అదే మనం చిన్న అటుకులు ఉంటాయి కదా ఆ అటుకులు యాడ్ చేసుకునే పని అయితే ఒక టీ గ్లాస్ కానీ హాఫ్ టీ గ్లాస్ కానీ యాడ్ చేసుకోండి అవి నానపెడితే ఇంకా ఎక్కువగా పొంగుతాయి కాబట్టి అది కొంచెం తక్కువగా నా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను ఒకసారి పిండి పట్టేసుకున్నాను నెక్స్ట్ టైం కూడా పట్టుకుంటున్నాను మరీ మెత్తగా అయితే రాదండి ఎందుకంటే ఇక్కడ మనం రాగులు పొట్టుతో సహా వేస్తున్నాం కదా రాగులు స్వద్దలు కానీ మెత్తగా ఉంటుంది మరి ఎక్కువ స్మూత్నెస్గా మాత్రం రాదనమాట మెత్తగా అంటే మనం చేయితోటి ఇలా నరుపితే బరుకుగా తగలదు కానీ కొంచెం రాగులు పొట్టు పొట్టు కానీ అలా తగులుతూ ఉంటుంది ఆ క్వాంటిటీలో పట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం అన్ని పొట్టువే వేసుకున్నాం కదా రాగులు అలాగే అలసందలు నెక్స్ట్ సద్దలు కూడా మనం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం పొట్టు పొట్టుగా ఉంటాయి నానబెట్టినప్పుడు నార్మల్గా ఎండపెట్టి పిండి పట్టించిన దానికి నానపెట్టి పట్టుకున్న దానికి కొంచెం తేడా ఉంటుంది ఇక్కడ నేను పిండి మొత్తం పట్టేసుకున్నాను ఇంకొద్దిగా పట్టేసుకుందామనే లోపు మళ్ళీ చట్నీ చేసుకోవడం లేట్ అయిపోతుందని ముందుగా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ నేను ఒక రెండు మూడు ఎండుమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి అలాగే ఒక ఆనియన్ ఒక టమోటా కొద్దిగా అల్లము ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని ఇవి మగ్గించుకోవాలండి ఈ దోశలోకి ఈ చట్నీ అంటే చాలా బాగుంటుంది రెగ్యులర్గా పల్లి చట్నీ కంటే ఈ చట్నీ ఈ దోశలోకి చాలా బాగుంటుంది ఎందుకంటే అల్లం వేస్తాం కదా ఇందులో అల్లం టేస్ట్ ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ నేను దోశపిండి పట్టి పెట్టేసుకున్నానండి పక్కకి ఇవి ఫ్రై అయ్యేలోపు నేను దోస పిండి కూడా పట్టేసి పక్కకు అన్నమాట మొత్తము ఎప్పుడైనా సరే మనం మొలకలతో దోశలు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు అవి ఎక్కువ రోజులు పిండి ఉండేలాగా చూసుకోకూడదండి ఓన్లీ వన్ డే అండ్ టూ డేస్కి అయితే చాలా ఎక్కువైపోతుంది అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట లేదంటే ఒక వన్ వీక్ అలా నార్మల్ దోశ పిండిలాగా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మనకి పిండి అనేది స్మెల్ వచ్చేస్తుంది దోశలు కూడా నెక్స్ట్ డేకి టేస్ట్ వేరేగా ఉంటే అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను టమోటాలు కొంచెం మెత్తబడ్డాయండి మెత్తబడ్డ తర్వాత ఒక వచ్చేసేసి పుట్నాలు యాడ్ చేసుకున్నాను అలాగే మనం ఎన్నైతే పుట్నాలు యాడ్ చేస్తామో అందులో హాఫ్ క్వాంటిటీ పల్లీలు యాడ్ చేసుకోవాలన్నమాట రెండు సమానంగా యాడ్ చేయకూడదండి చట్నీలోకి టేస్ట్ బాగుండదు పుట్నాలు వచ్చేసేసి వన్ కప్ యాడ్ చేస్తామనుకోండి పల్లీలు వచ్చేసేసి ఒక హాఫ్ కప్ యాడ్ చేస్తే సరిపోతుంది ఈ దోశలనే కదండి నార్మల్గా పెసరట్టు వేసుకుంటుంటాం కదా అలా పెసరట్లో కూడా ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది డైలీ పట్ని పల్లీ చట్నీ కంటే ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం అల్లం వేస్తాం కదా అంతేకాకుండా ఇలా మొలకలు కట్టినప్పుడు ఏంటంటే వీటికి కొంచెం ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనకి దోశ వేసుకున్నా కానీ సద్దలు ఇవన్నీ మొలకలు కట్టాం కదా కొంచెం ఫ్లేవర్ తెలుస్తుంటుంది అన్నమాట సద్దలది కానీ రాగులది కానీ అలా ఫ్లేవర్ తెలిసినప్పుడు ఇలా అల్లంతో కాంబినేషన్ చట్నీ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇవి నాకు మొత్తం ఎత్తబడిపోయాయండి కొంచెం చల్లారినిచ్చేసేసి నేను ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటున్నాను చట్నీ వచ్చేసేసి మనము చట్నీస్ వచ్చేసేసి అన్ని రకాల టిఫిన్స్కి ఒకే రకమైన చట్నీ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది మనం తినేటప్పుడు ఇక్కడ నేను కొద్దిగా కళ్ళుప్ప యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసిన తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట కొన్ని కొన్ని చట్నీస్కి ఏంటంటే తాలింపు పెట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కొన్ని చట్నీస్ ఏంటంటే నార్మల్గా తీసుకుంటే బాగుంటుంది నేను ఎక్కువగా పల్లీ చట్నీకి మాత్రం తాలింపు అనేది అస్సలు పెట్టనండి ఇలాంటి చట్నీస్కి అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది తాలింపు అని చెప్పేసి చేసేసి తాలింపు పెట్టు పెడుతూ ఉంటాను ఇక్కడ మనకి చట్నీ రెడీ అయిపోయింది సపరేట్ కప్లోకి తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దోశలు వేసేసుకుందామండి ఇక్కడ నేను పట్టిన పిండంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను మీకు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉందనుకోండి మనకి దోశలు అనేది పెంకు మీద వేసిన తర్వాత తిరిగేయడానికి కుదరదు అనమాట అందుకనే కొంచెం మీడియంగా పిండి కలుపుకోవాలన్నమాట నార్మల్ పిండి కంటే ఇది కొంచెం గట్టిగా ఉండాలి పిండి వచ్చేసేసి ఇందులో నేను జీలకర్ర యాడ్ చేసుకున్నాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి అది మిస్ అయింది క్లిప్ వచ్చేసేసి నెక్స్ట్ మొత్తం బాగా పిండి క బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెంకు హీట్లో ఉండాలండి మరీ ఎక్కువ హీట్ కాకూడదు అనమాట కొద్దిగా వాటర్ చల్లి చూడండి హీట్లో ఉన్న తర్వాత మనం ఒక గంట పిండి తీసేసుకొని వేసేసుకోవడమే పైనుంచి లైట్గా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవడమే ఈ దోశలోకి కొంచెం లైట్గా నెయ్యి యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కంటే ఇక్కడ నేను కొంచెం లైట్గా నెయ్యి యాడ్ చేసుకున్నాను ఒక టూ మినిట్స్ అలా వదిలేసేసి ఇంకా తిప్పేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా త్వరగా అయిపోతుంది అంతకంటే ఎక్కువ హెల్దీ మెయిన్ హెల్తీ దోశలు అనమాట నార్మల్గా రాగులు ఇవి సంగటి ఇవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా వాటికంటే ఇలా ట్రై చేసి చూడండి పెద్దవారంటే ఎలా ఉన్నా తినేస్తారు కానీ పిల్లలు చాలా కష్టమండి తినడము కానీ ఇలా ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే పెద్దవాళ్ళు పిల్లలను తేడా లేకుండా అందరూ చాలా ఇష్టంగా తింటారనమాట చాలా బాగుంటాయి ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా వచ్చిందండి దోశ వచ్చేసేసి తీసేసుకున్నాను నెక్స్ట్ ఇంకొక దోశ వేసి చూపిస్తాను మీకు ఇక్కడ నేను నేను ఇక్కడ పిండి ఎక్కువసేపు అయితే నాననివ్వలేదండి చట్నీ ప్రిపేర్ చేసుకునే సేపే నాకు ఇక్కడ పట్న పిండి నానిందనమాట ఎక్కువ టైం అయితే నానలేదు మినిమం ఒక సిక్స్ అవర్స్ మినిమమ్ ఒక సిక్స్ అవర్స్ నాన్న తింటే ఇంకా చాలా పలుచగా వస్తాయి దోశలు మన పేపర్ దోశ హోటల్లో నార్మల్ మినప దోశలు ఎట్లుంటాయో సేమ్ అట్లే చాలా పల్చగా వస్తాయి అన్నమాట దోశలు అంటే అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్న తీసుకోవడానికి ట్రై చేయండి హెల్దీ ఫుడ్ అనేది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు వచ్చేసేసి చాలా రకాల రెడీమేడ్ దోశలు హెల్దీ హెల్దీ దోశలు బయట దొరుకుతూనే ఉన్నాయి కానీ వాటికంటే మనం ఇంట్లో మన చేతులతో చేసుకుంటే ఆ తృప్తే వేరు ఉంటుందన్నమాట ఏ ఏదైనా సరే హెల్దీ రెసిపీ అంటే మనం ఇంట్లో మన చేతులతో చేసుకుంటేనే ఆ టేస్ట్ కానీ లేదా మనం తినేటప్పుడు ఆ ఫీలింగ్ అది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట బయట నుంచి తెచ్చుకుంది ఎప్పుడైనా సరే బయట నుంచి తెచ్చుకుందే అవుతుంది మన చేతిలో చేసింది ఏదైనా అమృతంలా ఉంటుందన్నమాట ఇక్కడ నేను రెండు సెకండ్ వైపు కూడా కాల్చుకుంటున్నాను దోశని ఇక్కడ రెండో దోశ కూడా మీకు వేసి చూపించాను ఇక్కడ మనం రైస్ అనేది అసలు యాడ్ చేయలేదు అంటే బియ్యం యాడ్ చేయలేదు కదండి అందుకనే కొంచెం బ్లాకిష్గా వచ్చాయి మీరు కావాలనుకుంటే ఒకటిన్నర టీ గ్లాస్ వరకు బియ్యం కూడా యాడ్ చేయొచ్చు నాన్ బెట్న రేషన్ బియ్యం ఉంటాయి కదా దోశలోకి వేసుకుంటాం అవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట కొంచెం తెల్లగా వస్తాయి దోశలు కానీ చాలా హెల్దీ అండి మీరు ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్